సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అవును, దుష్ట సాంగత్యం మంచి నడవడిని. దుష్టులతో సహవాసం వద్దు, దూరంగా ఉండండి. వాళ్ళకి మంచి సహవాసాన్ని కూడా చెరిపివేస్తుంది. చూసారా, కోరహు అనేవాడు మోషే మీద తిరుగుబాటును ప్రకటించాడు, తద్వారా దేవుని మీద తిరుగుబాటును ప్రకటించాడు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధులే. మోషే, అహరోను మీరే కాదు, మేము పరిశుద్ధులమే. మీరే కాదు, దేవుడు మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. మీ పెత్తనం సాగదు అని తిరుగుబాటు చేశాడు. అనగా ఎందుకు ఆ తిరుగుబాటు చేయాల్సి వచ్చిందంటే, అధికారం మీద వాంఛ, పెత్తనం, పదవి, వ్యామోహం. మోషేకి ఒక్కసారి అర్థం కాలేదు అతడు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాడో. అకస్మాత్తుగా ఆశ్చర్యం ఏంటో తెలుసా, అతని తిరుగుబాటును బలపరిచిన వాళ్ళు 250 మంది తెలియారు సమాజంలో. అయ్యో, అతడు దుష్టుడని, దేవుని చేత ఎన్నిక చేయబడిన మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నాడని తెలిసి తెలిసి 250 మంది అతన్ని బలపరిచారు, ప్రోత్సహించారు, మీ వెనక మేమున్నామని. కోరహు, దాతాను, అభిరాము వీరి వెనక 250 మంది. మోషే వారిని పిలిపించి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు, వారికి అన్ని విషయాలు చెప్పాడు. మోషేకి అర్థమైంది, ఇదిగో దేవుడు మీకేం తక్కువ చేశాడు. ఆయన ప్రత్యక్ష గుడారములో ఉపకరణములని మోయేవారు మీరే కదా, ఒక అహతీలారా అన్నాడు. మందసము మోసే ఆ గొప్ప ఆధిక్యతను మీకు ఇవ్వలేదా? ప్రత్యక్ష గుడారం వేయడం, ఇస్రాయేలు యాత్ర కదిలినప్పుడు, ఆ జన వాహిని కలిగినప్పుడు అది తిరిగి అప్రత్యక్ష గుడారం ఉపకరణములని మోసే ఆధిక్యత దేవుడు మీకు ఇవ్వలేదా? మీకు ఏం కావాలి అసలు? ఇంతకన్నా గొప్ప ఆధిక్యత మీరు ఏం కోరుకుంటున్నారు? ఆపో, నీతో మాకు పని లేదు. వాళ్ళ మాటలు చూడండి, దీనంతటికీ కారణం కోరహు. ఆశ్చర్యం, అతన్ని బలపరిచిన వాళ్ళు 250 మంది అండి. మోషే దుఃఖపడ్డాడు, దేవునికి మొరపెట్టాడు. వారందరినీ దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మన్నాడు. ఏమైంది? భూమి నెరవిడిచి బ్రతికుండగానే కోరహు, దాతాను, అభిరాము వారితో పాటు వారిని బలపరిచిన 250 మంది బ్రతికుండగా పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఇది కదా దుష్ట సాంగత్యం. దుష్టుడితో కలిశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకు దూరంగా ఉండాలి మనం, దుష్టత్వానికి దూరంగా ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ స్నేహం ఎవరితో, నీ బాంధవ్యాలు ఎవరితో, నీ పరిచయాలు ఎవరితో, నీ మాటలు ఎవరితో, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నావు? అవిశ్వాసులతోనా? ఎందుకు అవిశ్వాసులతో జోడిగా ఉంటే నీ విశ్వాసాన్ని కోల్పోడే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును